సింగోటం రాము హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు TV9 తో జూబ్లీహిల్స్ ACP. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు ACP హరిప్రసాద్. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటపడతాయని TV9 తో ACP హరిప్రసాద్ తెలిపారు. సింగోటం రాము హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు TV9 తో జూబ్లీహిల్స్ ACP. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు ACP హరిప్రసాద్. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటపడతాయని TV9 తో ACP హరిప్రసాద్ తెలిపారు. సింగోటం రాము హత్య కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. సింగోటం రాము దారుణ హత్య కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాముతో వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత రామును ట్రాప్ చేసిన తీరు, రాము హత్య, ఇదంతా కూడా ఒక క్రైమ్ కథా చిత్రాన్ని తలపించే తీరులో కూడా రామును దారుణంగా హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ACP హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, చెప్పండి, అంటే ఈ మొత్తం వ్యవహారంలో రాముని ఇంతమంది ఎలా ట్రాప్ చేశారు, ఇక్కడ ప్రధానంగా ఇమాంబికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి సార్? కంపబడినటువంటి చనిపోయినటువంటి రాము కానీ, పుట్టారాము కానీ, అదేవిధంగా ఈ మణికంఠ కానీ, A2 వినోద్, ఈ వినోద్ ఎవరంటే ఈ యొక్క హిమాంబి డాటర్ ఉంటుంది నసీమ అని, అతని లవరు, 4 ఇయర్స్ నుంచి అతను రిలేషన్లో ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఆ జుబ, ఈమె ఇంట్లో కూడా అందరు బాహారు ఆడిస్తుండే, ఆమె కూడా ఆడిస్తుంది. వచ్చినప్పుడు అదేవిధంగా గర్ల్స్ని కూడా ఎవరైతే వీళ్ళందరూ ఈ గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళకి ఉచితంగా డబ్బులు వస్తుంటాయి కాబట్టి జల్సాలకు కట్ చేస్తుంటారు. ఆ విధంగా ఈమె ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ గర్ల్స్ని కూడా ఈమె సప్లై చేస్తుంది హిమాంబి. ఏదైతే ఈ వినోద్ ఉన్నాడు కదా, అతను కూడా ఫ్రెండే. అతను ఈ అమ్మాయితోటి, ఈ నసీమాతో, హిమాంబి అమ్మాయి డాటర్తోటి రిలేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఈ రాము కూడా ఆమె కోసం ప్రయత్నం చేయడం జరిగింది. చేసినప్పుడు తల్లి బిడ్డలకి ఇది అతనికి చెప్పుకోవడం జరిగింది, ఏది మన A2 వినోద్కి. అతను కూడా లోపల బాగా తన లవర్ జోలికి తను వస్తుందనేది మనసులో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఎప్పటి నుంచి అడుగుతుండే కాబట్టి తన ప్లాన్లో భాగంగా ఇద్దరు చంపాలని నిర్ణయం చేసుకొని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎప్పుడు వీళ్ళ కింద ఉంటారు. ఎందుకంటే ఇది అందరు బహార్ గేమ్ అయ్యేటప్పుడు వీళ్ళకి చాలామంది అసిస్టెంట్, ఒక డ్రైవర్ అని, ఇంకోళ్ళు ఇంకోడని, ఇంకొంట్లో పని అని, అట్లా విధంగా ఉచితంగా వచ్చేది పైసలు కాబట్టి కొంతమంది నియమించుకుంటారు వీళ్ళు. అట్లా వీళ్ళందరూ అతను చంపాలని ఏమైనా ముందే నిర్ణయించుకున్నారు కాబట్టి A2 కూడా అతనితో డిస్కస్ చేసినప్పుడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని ఈ ప్లాన్కి ఈ యొక్క మహిళ హిమాంబి కానీ, అదే నసీమ కానీ, వాళ్ళిద్దరికి చెప్పడం వల్ల ఆర్థిక సహాయం కూడా వాళ్ళకి కొంత చేస్తూ ఉన్నారు. మాకు ఇందులో హెల్ప్ చేస్తే నసీమాను ఆయన ఎప్పటి నుండో కూడా కొంత లైక్ చేస్తున్నాడు, కానీ వీళ్ళంతా కూడా ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే నసీమాను ఆమెతో గడపాలన్నటువంటి క్షణంలో ఆయన ఇంటికి పిలిచేటువంటి క్రమంలోనే ఆయన తన అనుచరులందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? జనరల్గా ఈ ఇతను ఆలోచన ఉంది కాబట్టి ఒంటరిగా వచ్చిండు. అట్లా ఒంటరికి వస్తేనే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ ప్లాన్లో భాగంగా ఒంటరికి పిలిపించుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది EMI డైరెక్ట్గా. A2కి ఇన్ఫర్మేషన్ ఇస్తే A2 A1 ఇన్ఫర్మేషన్లో రామరెడ్డిపల్లి నుంచి 2 వాహనాల్లో వాళ్ళు వచ్చి ఒక ఆయుధాలతో సహా వచ్చేసి ఇక్కడ దాదాపు 11 మంది వాళ్ళందరూ మనకి ప్రాథమిక సమాచారం ఇన్వెస్టిగేషన్లో, అందులో మనం 6గురిని ఎవరిదో ఎగ్జిక్యూట్ చేసినారో ప్లాను 6గురు, అదేవిధంగా వీళ్ళకి అబెట్మెంట్ చేసినటువంటి 2 మహిళలు 8 మనకి, ఇంకా ఐడెంటిఫై కానీ వాళ్ళు ఇప్పుడు వరకు 5 మంది ఉన్నారు. ఇది మనం చూడవచ్చు, శత్రువు శత్రువు మిత్రు అన్న విధంగా ఇటు రాముతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, అప్పటివరకు ఆయనతో కలిసి తిరిగినటువంటి వ్యక్తులు కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ACP చెప్తున్నారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం, అజ్ఞాతంలో ఉన్నటువంటి మరొక వస్త నిందితులు కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నటువంటి విషయాన్ని కూడా జూబ్లీహిల్స్ ACP హరిప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్ రంజిత్, TV9 హైదరాబాద్.